యామిని సాధినేని అనేటువంటి వ్యక్తితో ఒక లైవ్ డిబేట్ జరిగింది కొన్ని నెలల క్రితం. అంతకు మునుపు ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ మల్లెపూలు నడపడానికి కానీ లేకపోతే పావలా కళ్యాణ్ అంటూ రకరకాల రాజకీయ విమర్శలకు అతీతంగా వ్యక్తిగత హననానికి పాల్పడుతూ, అంటే పర్సనల్గా అసాసినేట్ చేస్తూ, సాధారణంగా రాజకీయ విమర్శలు ఇట్లా ఉంటాయంటే ఆ వ్యక్తి పూర్వ రాజకీయ నేపథ్యంలో ప్రజలకి మంచి చేస్తానని చెప్పి రాజకీయ ప్రతినిధి కింద మారిన తర్వాత, నేను ఒకసారి కాసేపు కమెంట్స్ పక్కకి జరుపుతాను, నాకు డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది. రాజకీయ ప్రతినిధి కింద మారిన తర్వాత రాజకీయ ప్రతినిధి కింద చేయాల్సినటువంటి పనులు కాకుండా అవినీతికో అక్రమానికో పాల్పడితే అటువంటి వ్యక్తి యొక్క చర్యల గురించి మామూలుగా మాట్లాడుతూ ఉంటాం మనం. పవన్ కళ్యాణ్ గారు పూర్వ రాజకీయ నేపథ్యంలో ఇక్కడ అవినీతికి పాల్పడ్డది లేదు, అక్రమాలకు పాల్పడ్డది లేదు. అయినా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత హరణానికి, అంటే బాడీ షేమింగ్ ఒక రకమైనటువంటి తప్పుడు విధానం అయితే, ఇక మనిషి యొక్క వ్యక్తిగత జీవితం లోతుల్లోకి వెళ్ళి పచ్చిబూతులు మాట్లాడుతూ అనేటువంటిది అంతకంటే దరిద్రం. అటువంటి వ్యక్తిని టార్గెట్ చేయాలి మన డిబేట్కి వెళ్ళా. డిబేట్ బిగినింగ్ నుంచి మనం చాలా కూల్గా పోయినా కూడా మధ్యలో మీ నాయకుడి చరిత్ర ప్రపంచం అందరికీ తెలుసు, రాష్ట్రం అందరికీ తెలుసు, అంటే ఎట్లా నీలాంటి మల్లెపూలు పెచ్చనోళ్ళకి తెలియాలని చెప్పి మనం మాట్లాడటం మొదలు పెడతాం. ఆమె ఎవరికి పుట్టామని చెప్పమంటాం, మీ అమ్మ పెట్టుకోదో మీ అక్క పెట్టుకోదో పూలు అన్నప్పుడు చెప్పు తెగుద్ది దవడ పగిలిపోద్దని చెప్పడం జరిగింది. ఇవి ఆన్ రికార్డు ఉన్నాయి, అంటే నేను మార్చడానికైనా అవకాశం ఉండదు, ఆవిడ మార్చడానికి అవకాశం ఉండదు. ఈ ప్రాసెస్లో అప్పటికే తన చర్యల చేత పదే పదే ఆవేశాగ్రహాలకి గురైనటువంటి జన సైనికులు కొందరు కొన్ని లక్షల మంది ఆమెని మల్లెపూలు యామిని అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టినారు. దానికి ఎక్కడ లేని కోపోద్రిక్తురాలైనటువంటి ఆమెకు టీడీపీలో ఉన్నటువంటి మంత్రిమండలిలో పరిచయాలు రీచో, ప్రభుత్వంలో పరిచయాలు రీచోనో మన మీద సంబంధం లేనటువంటి ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయించింది. చేపించిన తరుణంలో దొరికింది ఒకసారి కనీస దర్యాప్తు చేయనటువంటి పోలీసు వారు కూడా అసలు సోషల్ మీడియాలో ఆవిడ గురించి పెట్టడానికి నేపథ్యం ఏంటి అని కూడా ఎంక్వైరీ చేయకుండా మనల్ని తీసుకెళ్ళి రకరకాల ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టారు. అందులో ఒక అతను పేరు ఏదో చౌదరి అంట, కానిస్టేబుల్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి కూడా అదే స్టేషన్లో దుర్భాషలాడాడంట. మన కార్యకర్తలు గడిచినటువంటి ఈ మూడు నాలుగు నెలల్లో వాళ్ళు పిలిచినప్పుడల్లా సుమారు 6 సార్లు పాటు వెళ్ళి సంతకాలు పెట్టి, అంటే భీమడోల నుంచి శ్రీహరి ఉన్నటువంటి పిల్లగాడు ఇందాడు ఎవరో మాడుతున్నారు మీ కాపులు కుర్రలని, కాదండి అతను చెట్టుబల్జీలు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతని తల్లికి అసలు ఏమాత్రం ఒంట్లో బాగోదు, కొడుకు ఒక్కడే, అతనే రోజు కూలివారికి వెళ్ళి, అంటే అతను ఏదైనా చేతి పని చేసుకుని ఆ చేతి వృత్తి రీచి వచ్చిన డబ్బులతో తల్లిని పెంచుకోవాలండి. అయినప్పటికీ 6 సార్లు అబ్బాయిని పిలిచినప్పుడల్లా స్టేషన్కి వెళ్ళారు. 41 సిఆర్పిసి నోటీసులు సర్వ్ చేయమని కోర్టు చెప్పినా ఆ నోటీసులు ఇచ్చి కోర్టులో చూసుకోమని చెప్పడం మానేసినటువంటి పోలీసు వారు అతన్ని పిలిపించి సంతకాలు పెట్టించి సుమారు 6 సార్లు భీమడోల నుంచి గుంటూరు వెళ్తానే వచ్చాడు. ఇక మిగతా కార్యకర్తలు అందుబాటులో ఉన్నా, మీకు నోటీసులు సర్వ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్కి పిలిచి నిన్న ఉదయం 10 కాడ 3 ఈరోజు తెల్లారగట్ల 3 దాకా కూడా స్టేషన్లో ఉంచి ఎస్పీ గారు బంగ్లాకి తీసుకెళ్తే మన సాధినేని యామిని గారు అక్కడికి ఆవిడ కారులో విచ్చేసి, నాకు ఇంకా కోపం తగ్గట్ల ఆ వంకర సుంకరగాడు ఎక్కడున్నాడో, ఆడ టీమ్ లీడ్ ఆడ రావాలి, ఆడొస్తే ఆడికి ఇక్కడ పరాభవం జరగాలని పూనకు వచ్చినట్టు ఊగిపోయారంట. మరి బ్యూరోక్రాటిక్ వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం ఉంది. సగరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎదుర్కొన్న అట్లాంటి వ్యాఖ్యలు ఏ బలుపుతో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి చేసిందో నాకైతే తెలియదు, కానీ నన్ను తీసుకెళ్తే ఉరేసేస్తారా, తుపాకులెట్టి కాల్చేస్తారా నాకైతే అర్థం కాల. ఇక కార్యకర్తలు చేసుకోవడం, ఒకళ్ళ చేతులు అయితే భీమవరం అబ్బాయి జవా సతీష్ అని అబ్బాయి చేతులు కూడా చాలాసేపు పనిచేయలేదని, కొట్టేసిన తర్వాత గోడలకు రుద్దుకోండి గోడలకు రాసుకోండి అని పోలీసు వారు పాపం మరి సలహాలు ఇచ్చారని, ఇంకో కుర్రోడు కొడితే ఫిట్స్ వచ్చినాయి, అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, ఈ మిగతా వాళ్ళని అయితే లేక చేయకుండా యామిని సాధన గారే పెట్టేమని కొట్టేసి చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చెప్పారని, ఎస్పీ గారి సమక్షంలో సాధినేని యామిని రావడం ఏంటి, సాధినేని యామిని అక్కడ చెయ్యెత్తి కొట్టడం ఏంటి, చట్టంలో ఇటువంటి ఆస్కారం అవకాశం ఎక్కడ ఎవరు ఎలా కల్పించారో మరి పచ్చ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులే చెప్పాలా? ప్రభుత్వం మీదైతే మీ ప్రతినిధులకి డిబేట్లో అవమానాలు జరిగినాయని వాళ్ళు భావించి భ్రమించి మీ దృష్టి తీసుకొస్తే, నీతి జాతి లేకుండా, ధర్మం అధర్మం లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా మీ ప్రతినిధులు అహం చల్లార్చడానికే మీ ప్రభుత్వాలు పంచేస్తాయని అడుగుతున్నా.
సాధి నేను యామిని రావడం ఏంటంటే ఆవిడ మా కుర్రలమే చేసుకోండి అని అడుగుతున్నా. ఎక్కడ చట్టం ఇది, ఎక్కడ చట్టం ఇది అని అడుగుతున్నా. తెలంగాణ పోలీసు వాళ్ళని పొగుడుతూ ఆంధ్ర పోలీసు వాళ్ళు కూడా దుర్భాషలు ఆడాడండి అని చెప్పి నా గురించి ఆవిడ ఒక రిపోర్ట్ ఇవ్వడం, ఎస్పీ గారు దాన్ని స్వీకరించడం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళం 100 కాంటెక్స్ట్లో 100 సందర్భాల్లో 100 విషయాలను ఉదహరిస్తాం. ఉదహరించినటువంటి నేపథ్యం తెలియకుండా పిల్లల్ని పిలిపించేద్దాం, ఆల్ఖైదా తీవ్రవాదులు ముద్రేసేద్దాం, కాల్చేద్దాం, చంపేద్దాం అంటే సరితూగుతుందని అడుగుతున్నా, సరితూగుతుందని అడుగుతున్నా. ఇది ఎక్కడ ధర్మం అని అడుగుతున్నా. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తూ మాట్లాడేటువంటిది వాళ్ళ నైతిక హక్కు అవుతుందా? దానికి ప్రతిస్పందన కింద తిరగబడితే దాని మీద కేసులు, దర్యాప్తులు, లాఠీ ఛార్జీలా కొడతారా మా పిల్లల్ని? అంటే ఏటెళ్ల కాలం రవస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలాగా జన్మాంతరాలు టీడీపీ ప్రభుత్వం ఉంటుందని ఒకవేళ ఎవరైనా కొందరు కాకీ సోదరులు భ్రమిస్తే తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని దయచేసి స్ఫురించుకోవాలా.